హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను మీ వినీత్. ఈ వీడియోలో మనం అండర్ 1 లక్ బడ్జెట్లో మనకు బెస్ట్ కెమెరాస్ ఏమున్నాయో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ కెమెరాస్ అంటే మనకు ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ యూట్యూబ్ కంటెంట్కి కానీ అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలాంటి కెమెరాస్ బాగుంటాయో, అది కూడా మనకు 1 లక్ లోపల ఏ కెమెరాస్ బాగుంటాయో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ చేయకుండా ఇరవై టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. ఇప్పుడు నేను మీకు అండర్ 50,000 నుంచి 1 లక్ లోపల ఏమేమి కెమెరాస్ ఉన్నాయో చెప్తాను. అంటే ఫస్ట్ 50,000 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా మనకు ఫస్ట్ కెమెరా వచ్చేసరికి సోనీ ఆల్ఫా ZV-E10 అనమాట. ఇది మనకు అమెజాన్లో 61,000కి అయితే మనకైతే లభిస్తుంది. ఈ కెమెరా యూస్ చేసి మీరు సినిమాటిక్గా వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే సినిమాటిక్గా మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ని అయితే చూపించవచ్చు. ఇది మనకు బడ్జెట్లో సోనీ నుంచి బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. మనకు సోనీ కెమెరాస్ చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి, కానీ మనకు బడ్జెట్లో ఎక్కువ కెమెరాని అయితే లాంచ్ చేశారు. దీంట్లో మనకు 24 మెగాపిక్సెల్తో ఈ కెమెరా అయితే వస్తుంది. మనం దీన్ని యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 1080p 120 ఫ్రేమ్స్ అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే మనం స్లో మోషన్లో కావాలన్నా ఈ యొక్క కెమెరా యూస్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకు 1650 కిట్ లెన్స్తో అయితే మనకు 61,000కి అయితే లభిస్తుంది. మీకు ఇంకా వీడియో క్వాలిటీ బాగా రావాలి, మీరు ఇంకా మంచి సినిమాటిక్ షాట్స్ తీయాలంటే మీరు ప్రైమ్ లెన్స్ కానీ లేదా జూమ్ లెన్స్ కానీ మీరు బై చేసి ఇంకా ప్రొఫెషనల్గా ఈ కెమెరా యూస్ చేసి అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. దీనిలో మనకు అడ్వాన్స్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే మనకు సోనీ కెమెరాలో 5 ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు సినిమాటిక్గా అలాగే మంచి వీడియోస్ అయితే మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే ఫోటోస్ కూడా దీంట్లో హై క్వాలిటీలు అయితే తీసుకోవచ్చు. మన నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి కెనాన్ EOS R50 అనమాట. మనకి ఈ కెమెరా అరౌండ్ 68,000 అయితే మనకు అమెజాన్లో అయితే లభిస్తుంది. విత్ 1845mm లెన్స్ అయితే మనకు కిట్ లెన్స్ అయితే ఈ యొక్క కెమెరా అయితే వస్తుంది. మీరు ఇంకా మంచి అవుట్పుట్ రావాలంటే మీరు ఇంకా ప్రైమ్ లెన్స్ కానీ జూమ్ లెన్స్ కానీ బై చేసి మంచి క్వాలిటీలో అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు మిర్రర్లెస్ కెమెరా, అలాగే మనకు 24 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు 4K అలాగే 1080p అలాగే స్లో మోషన్ కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకు యూట్యూబ్ కానీ లేదా మీ పర్సనల్ ఫొటోస్ కానీ పర్సనల్ ఈవెంట్స్కి కానీ దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి సోనీ ఆల్ఫా 6400 అనమాట. ఈ యొక్క కెమెరా యూస్ చేసి మీరు సినిమాటిక్గా హై క్వాలిటీ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఫ్లాట్ ప్రొఫైల్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే మనకు ఎస్లాగ్ కానీ HLG కానీ ఇలా ఫ్లాట్ ఫీచర్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. దాన్ని యూస్ చేసి మీరు ఫ్లాట్గా వీడియోస్ తీసి దాన్ని కలగ్రేట్ చేసి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పొందొచ్చు. ఇది మనకు 24MP మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే దీన్ని యూస్ చేసి మీరు 4K 1080p అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే స్లో మోషన్ కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు సోనీ నుంచి అండర్ 1 లక్లో మంచి కెమెరా ఏదైనా కావాలంటే ఈ కెమెరా అయితే బెస్ట్ అని అయితే చెప్తాను. ఎందుకంటే దీని యొక్క అవుట్పుట్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది, అలాగే దీంట్లో వ్యూ ఫైండర్ కూడా ఉంటుంది. సోనీ ZV-E10లో వ్యూ ఫైండర్ అయితే ఉండదు, దీంట్లో అయితే మనకు వ్యూ ఫైండర్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే మనకు నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి 84,000లో కెనాన్ EOS R10 అనమాట. ఈ యొక్క కెమెరా మనకు మిర్రర్లెస్ కెమెరా. ఇప్పుడు నేను చెప్పిన కెమెరాస్ అన్ని మిర్రర్లెస్ కెమెరాసే. ఈ కెమెరాస్ అన్ని మీరు యూస్ చేసి మీ యొక్క వీడియోస్కి కానీ మీ యొక్క కంటెంట్కి కానీ మంచి హై క్వాలిటీలో అయితే మీరు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు 24 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే మనకు 1845mm కిట్ లెన్స్ అయితే వస్తుంది. మీరు ఇంకా మంచి లెన్స్ యూస్ చేసి దీని నుంచి ఇంకా మంచి అవుట్పుట్ని అయితే తీసుకురావచ్చు. అలాగే మనకు లాస్ట్ కెమెరా వచ్చేసరికి నికాన్ Z50 అనమాట. ఇది మనకు అరౌండ్ 95,000లో మనకు అమెజాన్లో అయితే లభిస్తుంది. ఈ కెమెరా యూస్ చేసి మీరు ప్రొఫెషనల్గా వెడ్డింగ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన కెమెరాస్ అన్ని వీడియోస్కి అయితే బాగా వస్తాయి. దీంట్లో ఏంటంటే నికాన్లో ఫొటోస్ కూడా మనకు లో లైట్లో కానీ అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ ఫొటోస్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా అయితే వస్తాయి. అలాగే మనకు దీనికి ISO రేంజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం రాలో ఫొటోస్ తీసి మనం దీన్ని కలగ్రేట్ చేసి సినిమాటిక్ కలర్స్ అయితే మనం ఈ కెమెరా నుంచి అయితే పొందొచ్చు. దీంట్లో మనకు ఫోర్కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 1080p 120 ఫ్రేమ్స్ అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీరు నికాన్ లవర్స్ అయితే సింపుల్గా Z90 అయితే మీద తీసుకోవచ్చు. అలాగే మీకు కెనాన్ నుంచి మంచి కెమెరా కావాలంటే కెనాన్ EOS R10 అయితే తీసుకోవచ్చు. అది మనకు 84,000 అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇంకా తక్కువలో కావాలి కెనాన్ నుంచి అంటే కెనాన్ EOS R50 అయితే తీసుకోవచ్చు. నేను దీంట్లో 200D అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అది DSLR కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన కెమెరాస్ అన్ని మిర్రర్లెస్ కెమెరాస్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం మిర్రర్లెస్ కెమెరాస్ హై క్వాలిటీ ఇస్తాయి, అలాగే అప్గ్రేడ్ కూడా మనం చేసుకోవచ్చు మిర్రర్లెస్ అయితే. అలాగే మీకు సోనీ నుంచి మంచి కెమెరా కావాలంటే సోనీ ఆల్ఫా 6400 అయితే మీరు తీసుకోవచ్చు. ఓన్లీ యూట్యూబ్ కోసమే మంచి కెమెరా కావాలి, అది కూడా బడ్జెట్లో కావాలంటే సోనీ ZV-E10 అయితే మీరు తీసుకోవచ్చు. దీంట్లో వ్యూ ఫైండర్ అయితే ఉండదు, మీరు అంతా స్క్రీన్ పైన చూసి అయితే మీరు ఆపరేట్ చేసుకోవాలి. స్క్రీన్ పైన చూసి అయితే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి. ఈ కెమెరా మనకు 61,000లో బెస్ట్ అని చెప్తాను. ఇవి అండర్ 1 లక్లో నాకు నచ్చిన కెమెరాస్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఈ కెమెరా కాక వేరే కెమెరా ఉంటే అది మీరు యూస్ చేస్తుంటే మీకు ఆ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో దీంతో కంపేర్ చేసి మీకు ఎలా
అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ కెమెరాస్ అన్నిటి గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలంటే, అంటే సోనీ గురించి, కెనాన్ గురించి, నికాన్ గురించి, మీకు ఏదైనా డీటెయిల్గా ఇంకా డెప్త్గా మనకు దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఆటో ఫోకసింగ్ పాయింట్లు ఉన్నాయి, షట్టర్ స్పీడ్ ఎంత ఉంది, ఐఎస్ఓ రేంజ్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, సెండింగ్ ఆఫ్. బాయ్ బాయ్.